अंदर की नमस्कार वीडियो कारण श्रीरेड्डी ना चाला मंदिर चाला सार्लु अडिगारु श्रीरेड्डी पवन कल्याण गारिनी मेगा फैमिली चाला वल्गर गा मात्लाडुतू बूतुलु तिडुतुंदि कदा तन गुरिंचि ओकसारि मात्लाडोच्चु कदा अनि अडिगारु कानी श्रीरेड्डी डब्बु कोसं गड्डि तिनेटुवंटि ओक पशुवु तन ऊरकोक्क मोरुगुळ्ळकि मेगा फैमिली योक्क स्थायि ए मात्रं तग्गदु अनि नेनु चाला सार्लु वदिलेसानु कानी ई पशुवु ई रोजु हद्दुलु दाटि मन रायपाटि अरुण गारि जोलिकि वच्चिंदि ఈ కుక్క మరుగుల వల్ల అరుణ గారికి కూడా వెంట్రుక కూడా ఊడిపడదు కాకపోతే అరుణ గారి గురించి బాగా తెలిసిన ఒక వ్యక్తిగా ఈ విమర్శలు నేను ఖండించడానికి ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఒక దళిత స్త్రీ ఇద్దరు బిడ్డల తల్లి సమాజంలో ఎన్నో ఒడిదుడుకుల్ని అడ్డంకుల్ని ఆటుపోట్లని ఎదుర్కొని రాజకీయాల్లో జనసేన పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని సాట మహిళలు రాజకీయాలకు రావడానికి ఆదర్శంగా నిలబడినటువంటి ఒక నాయకురాలు అరుణ గారు వైసీపీ నేతల మీద ఒక శివంగిలాగా విరుచుకుపడుతూ అన్ని డిబేట్స్ లోనూ వాళ్ళ యొక్క అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉంటే ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి గుండెల్లో దడగుడుతోంది ఈవిడను చూసి మరికొంతమంది వస్తారు పార్టీలోకి అని చెప్పి వీళ్ళు భయపడి ఈవిడ గొంతు గనుక ఇక్కడే మనం నొక్కేశామంటే ఈవిని రాజకీయాలకు రాకుండా చేసాము అనంటే ఇంకెవరూ భయపడి రాజకీయాల్లోకి రారు అని చెప్పి అరుణ గారి మీదకి ఒక ప్యాకేజీ ఇచ్చి ఈ మహాపతివ్రత అయినటువంటి శ్రీరెడ్డిని వదిలారు రాష్ట్రాన్ని అముకు తినేవాడికి ఈ ఉళ్ళముకు తినేది తోడైంది ఇక ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఈమెకొచ్చిన బూతులన్నీ వాటికి జోడించి ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంది కొత్త కొత్త చీరలు కట్టుకుంటోంది ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నట్టుగా మాట్లాడుతోంది అమ్మ మహాపతివ్రత असल नीक रायपाटी अरुण गारी पार्टी गौरव स्थाई एटो नीक असलसा आवड़ पार्टी तरफ ये निजकवर्गा अजकवर्ग नायक वीर महिला आवड़ आड़पड़ला आदरी पसप कुंकम चीर तो सत्कर अदी आवड़ की उ गौरव नवंटे एवो चंडाल पनल अलावी कबी नीकवी आड़दा पुड़ते ఆడదానిగా బతికితే ఇవాలంటివన్నీ తెలుస్తాయి మరి నీకు మీ అమ్మగారికి ఆరోగ్యం బాలేదని చెప్పి నువ్వు అంత బాధపడిపోతున్నావే మరి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారిని మీ పార్టీ వాళ్ళు విమర్శిస్తా ఉంటే దాని గురించి అరుణ గారు స్పందిస్తే తప్పొచ్చినా నువ్వు ఎవరి గురించి ఇప్పుడు విమర్శిస్తున్నావు ఆవిడ కూడా ఒక తల్లే కదా ఒక తల్లిగా బతికితే నీకు తల్లి విలువ ఏంటి అనేది తెలుస్తుంది ఏంటమ్మా అన్నావు రోజా గారు అమాయకురాలా మరి ఆ మైక్రాలే కదా నువ్వు ఒక్కసారి పచ్చి బూతులు తిట్టావు ఆ విషయం ఏమందరం మర్చిపోయాం అనుకుంటావా ప్యాకేజీ తీసుకుని ఒకసారి తిట్టడం ఒకసారి పొగడడం ఇది నీ బతుకుతు ఏదైనా ఒక సమస్య తన దృష్టికి వస్తే ఆ సమస్యపై నిలబడి పోరాడేటటువంటి వ్యక్తి మా రాయపాటి అరుణ గారు మరి నువ్వు ఒక ఉద్యమం చేపట్టి ఆ వర్మగాడు ఏదో నీకు ప్యాకేజీ ఇస్తే ఆ ప్యాకేజీ తీసుకుని నువ్వు చెక్కేసి నీతో పాటు వచ్చిన వాళ్ళందరినీ గాలి వదిలేస్తావు అది నీ స్థాయి అది నీ క్యారెక్టర్ అసలు నీ గురించి సింపుల్ గా ఒక డెఫినిషన్ చెప్పనా ఒక ఆడది అంటే ఎలా ఉండకూడదు అనంటే అందరి వేళ్ళు నీ వైపే చూపిస్తాయి అది నీ అర్హత ఒక ఆడదాని వైయుండి సాటి ఆడదాని గురించి ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు ఆడడం కంటే సిగ్గులేని పని ఇంకొకటి ఉండదు తెలుసా అరుణ గారిని చూసి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ముందుకొస్తా ఉంటే నీలాంటి ఒక చీడపురుగును చూసి అసలు ఎందుకు ఆడదానిగా పుట్టామరా బాబు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆడజాతిలో పుట్టి ఆడవాళ్ళు ఎదుగుదలకి అడ్డుపడుతున్నటువంటి ఒక నీచమైన దానివి నువ్వు నీకు అసలు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ కూర్చొని మాట్లాడడం కాదు ఒకసారి బయటకు వచ్చి మాట్లాడు మేమేంటో చూపిస్తాం నీకు మీరు చాలా హద్దులు దాటారు పవన్ కళ్యాణ్ గారికి మహిళా శక్తి మహిళా ఆదరణ ఎక్కువగా ఉంది ఎలా అయినా దీనికి అడ్డుకట్ట వేయాలి వీళ్ళని బెదిరించేస్తే వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసేస్తే వీళ్ళు ఆగిపోతారు బయటికి రారు అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి మీ కుక్క మొరుగులకి భయపడి వెనక్కి తగ్గిపోతే మేము వీర మహిళలు ఎందుకు అవుతాం ఇప్పటికిప్పుడు నీ మీద కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేసి జైల్లో వేయించడం మాకు పెద్ద పని కాదు దాని వల్ల నువ్వు ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం మాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు ఒక సిగ్గు శరం నీతి జాతి లేని ఒక ఆడదానివి అది నీ స్థాయి
నీ వెనక ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో ఆ వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి, మీ పార్టీ అంతా చాతనైతే రాజకీయంగా మాట్లాడండి, ఇలాంటి ఆడంగి రాజకీయాలు చేయకండి. కబర్దా శ్రీరెడ్డి, రాయపాటి అరుణ గారి గురించి తెలియక నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టున్నావు. నువ్వు ఇలా మాట్లాడడం వల్ల ఆవిడకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఒక్కసారి ఆవిడ నీ గురించి నోరు విప్పితే నువ్వు చిన్నప్పుడు తాగినటువంటి ఉగ్గు పాలతో సహా మొత్తం కక్కిచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండు.